Hi, welcome to Business Weekend. స్టాక్ మార్కెట్లో ఈ వారం తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. జూన్ సిరీస్ వరకే చూస్తే నిఫ్టీ 1.5% నష్టపోయింది. సెన్సెక్స్ 1% పతనమైంది. జూన్ సిరీస్లో మిడ్ క్యాప్ స్టాక్స్లో నష్టాల సునామీయే చోటు చేసుకుందని చెప్పాలి. ఏకంగా 5% ఈ సూచీలు నష్టపోవడం గమనార్హం. ఇలాంటి దశలో జూలై సిరీస్ ఓపెనింగ్ కాస్త ఆశాభావం కల్పించినా ట్రేడ్ వార్, భారీగా పెరిగిన చమురు ధరలు స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ని తీవ్రంగా దెబ్బతీశాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీ అమలై 7 పూర్తయింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న కొన్ని పరిణామాలను ఒకసారి చూద్దాం. జూలై 1, 2017 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుందనగానే ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఇలా సింగిల్ ట్యాక్స్ సిస్టమ్ ప్రవేశపెట్టిన చాలా దేశాల్లో ఇదే జరిగింది. అయితే అదే పరిస్థితి మన దేశంలో మాత్రం ఉద్భవించలేదు. సాధారణంగా అంతర్జాతీయ పరిణామాలతో ఉత్పన్నమయ్యే విధంగా ద్రవ్యోల్బణం పెరిగింది తప్ప జీఎస్టీ మూలంగా మాత్రం కాదు. జీఎస్టీ మూలంగా రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఉన్న చెక్పోస్టులు మాత్రం మాయమైపోయాయి. దీంతో రవాణా ట్రక్కులు చెక్పోస్టుల దగ్గర గంటల తరబడి వేచి ఉండాల్సిన సమయం తగ్గింది. అలానే ప్రతి వస్తువుపై ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలా ఉండే పన్ను ఇప్పుడు మారిపోయింది. ఒక ఉత్పత్తిపై వేసే పన్ను దేశంలో ఎక్కడైనా ఒకే విధంగా ఉంది. ఆర్థిక స్థితిలో స్థిరత్వం కోసం జీఎస్టీ అమలు చేస్తున్నట్టు ప్రారంభంలో చెప్పారు. ఇదే అసలు జీఎస్టీ అమలు వెనుక పరమార్థంగా కూడా చెప్పారు. పన్నుల ఎగవేతను నిరోధించడం కూడా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లక్ష్యాల్లో ఒకటి. పన్ను చెల్లింపుదారులు పెరగడంతో అది నెరవేరినట్టు కేంద్రం చెబుతోంది. అనేక సెస్సులు, 17 రకాల పన్నులు అన్నీ జీఎస్టీ అనే గొడుగు కిందే రావడంతో భారత్ ప్రపంచ దేశాల సరసన చేరుతుందని కేంద్రం ప్రకటించింది. ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, రాష్ట్రాల పన్నులు, వ్యాట్ ఇలా అన్నీ రద్దయిపోయి ఒకటే పన్ను అమల్లోకి వచ్చింది. పన్ను మీద పన్ను అనే విధానం కనిపించదని కేంద్రం చెబుతున్న ఈ జంజాటం ఇంకా కొన్ని చోట్ల ఇబ్బంది పెడుతూనే ఉంది. జీఎస్టీ కింద రిజిస్టర్ అయిన వ్యాపారుల సంఖ్య 1,12,00,000 మంది కాగా ఇది అంతకుముందు కేవలం 64,00,000గా ఉంది. అయితే జీఎస్టీ కింద రిజిస్టర్ అయినంత సులభంగా ఫైలింగ్ సిస్టమ్ లేదని ఫిర్యాదులున్నాయి. జీఎస్టీ కింద వ్యాపారులు తమ పన్ను వివరాలు సమర్పించటం సాంకేతికంగా కష్టంగా ఉందనే ఆరోపణలున్నాయి. అలానే రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలోనూ అనేక దశల రిజిస్ట్రేషన్లు, అసెస్మెంట్లు తమకు చిక్కులు తెచ్చిపెడతాయనే ఆందోళన వ్యాపారుల్లో ఉంది. ఇప్పటికీ చాలామంది వ్యాపార సంస్థల్ని జీఎస్టీ కింద రిజిస్టర్ చేసుకోవడానికి నెలల తరబడి సమయం పడుతోందనే ఆరోపణలు చేస్తున్నారు. ముందు చెప్పినట్టు వన్ ఇండియా వన్ ట్యాక్స్ అనేది నినాదం మాత్రమే కానీ ఇందులోనూ అనేక పన్నులు, సెస్సులు ముడిపడ్డాయి. ఉదాహరణకి సిగరెట్లు, లగ్జరీ వస్తువులపై వేస్తున్న సుంకాలనే చెప్పుకోవచ్చు. అలానే తిరిగి చెల్లించే రిఫండ్ల విషయంలోనూ జాప్యం జరుగుతోంది. ఇది జీఎస్టీ అనే వ్యవస్థ మరింత మెరుగుపడాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. 141 వస్తువులపై ఎలాంటి పన్ను లేదని అంటున్నారు. కానీ ప్రతి వస్తువుపై జీఎస్టీ వేస్తున్నట్టు ఈ ఏడాది కాలంలో అంతా వాపోతూనే ఉన్నారు. 0.25% పన్ను కేటగిరీలో 3 వస్తువులు, 3% స్లాబ్లో 18, 5% స్లాబ్లో 258, 12% స్లాబ్లో 223, 18% స్లాబ్లో 429, 28% స్లాబ్లో 49 వస్తువులు ప్రస్తుతం ఉన్నాయి. జీఎస్టీ ద్వారా దేశంలో వ్యాపారం చేసే విధానం సులభతరమైందని గత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పదే పదే చెప్పుకొచ్చారు. ఈ ఏడాది కాలం చూస్తే ప్రవేశపెట్టిన 2017 జూలైలో 95,000 కోట్లకు మించిన వసూళ్లు రాబట్టింది కేంద్రం. అలానే ఆగస్టు నెలలో 91,000 కోట్లు, సెప్టెంబర్ నెలలో 92,150 కోట్లు వసూలయ్యాయి. అయితే ఆ తర్వాత అక్టోబర్ నెలలో 83,000 కోట్లకు పడిపోవడం గమనార్హం. తర్వాతి నెలైన నవంబర్లో ఇంకా పడిపోయి 80,808 కోట్లు మాత్రమే జీఎస్టీ వసూలైంది. అయితే 2017 డిసెంబర్లో మాత్రం 86,703 కోట్లు పన్ను వసూలు కనిపించింది. ఏడాది జనవరిలో 86,318 కోట్లు, ఫిబ్రవరిలో 85,074 కోట్లు వసూలైంది. అయితే ఏప్రిల్ నెలలో మాత్రం ఏకంగా 100,00,000 రూపాయల మార్కు దాటడం విశేషం. అయితే ఈ జంప్ ఆర్థిక సంవత్సరం ముగింపు కావడం వలన వచ్చిన పెరుగుదలగా చెప్తారు. 1.03 లక్షల కోట్లు వసూలైన జీఎస్టీ తర్వాత మే నెలలోనూ 94,016 కోట్లు రాబట్టింది. ఇక జూన్ నెలలో కూడా ఇదే స్థాయి వసూలు ఆశిస్తున్నారు. ప్రభుత్వం జీఎస్టీ అమలుకు ముందు చెప్పినట్టు 10,00,000 కోట్ల రూపాయల లక్ష్యం దాదాపుగా నెరవేరినట్టే.
ఈ డబ్బులెక్కలు సరే కానీ నిజంగా ప్రభుత్వం చెప్తోన్నట్టు జీఎస్టీతో వినియోగదారుడు లాభపడ్డాడా అంటే లేదనే సమాధానం వస్తోంది. ప్రతి నెల సరుకులు కొనేవారిని ఈ విషయం అడిగినప్పుడు మూడింత రెండు వంతుల మంది రేట్లు ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. ఈ విషయం ఎకనామిక్ టైమ్స్ సర్వే తేటతెల్లం చేస్తోంది. అలానే బయట హోటల్ భోజనం బాగా ఖరీదుగా మారిందని 57% మంది అభిప్రాయపడ్డారు. కేవలం 28% మంది మాత్రమే హోటల్స్లో తింటే రేటు తగ్గిందని చెప్పారు. పైగా ప్రజలు పొందే సేవలు మరింత భారమయ్యాయని వాపోయారు. 54% మంది జీఎస్టీ వలన సర్వీస్ రేట్లు పెరిగాయని చెప్పగా తగ్గాయని 14% మంది చెప్పుకొచ్చారు. అలానే జీఎస్టీ అమలు తర్వాత తగ్గాల్సిన వస్తువు రేట్లు తగ్గాయని 28% మంది మాత్రమే చెప్పగా 46% మంది రేట్లలో మార్పు లేదని చెప్పుకొచ్చారట. కొనుగోలుదారులకు దక్కాల్సిన తగ్గింపు లాభాన్ని ఇవ్వడం లేదని 61% మంది అభిప్రాయపడ్డారు. అంటే జీఎస్టీ తర్వాత వస్తువుల రేట్లు తగ్గలేదనే వీరంతా అభిప్రాయపడుతున్నారు. ఇక్కడే జీఎస్టీ యాంటీ ప్రాఫిటరింగ్ వ్యవస్థ పనిచేయడం లేదని అర్థమవుతోంది. అందుకే జీఎస్టీకి ఏడాది పూర్తయిన సందర్భంలో అటు వ్యాపార సంస్థలతో పాటు వినియోగదారులు కూడా మార్పులు కోరుతున్నారు. మరోవైపు కేంద్రం కూడా GST 2 తెచ్చే యోచనలో ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రావిడెంట్ ఫండ్ యూజర్లకి కేంద్ర కార్మిక శాఖ ఓ వెసులుబాటు కల్పించింది. పనిచేస్తున్న సంస్థ నుంచి వాయిదొలిగిన ఖాతాదారులు నెల రోజుల తర్వాత తమ PF వెనక్కి తీసుకోవచ్చని సూచించింది. అకౌంట్లో జమైన మొత్తంలో 75% ఇలా వెనక్కి తీసుకోవచ్చు. ఉద్యోగం కోల్పోయిన వారు కానీ వేరే సంస్థకు వెళ్లిన వారిని కానీ నిరుద్యోగులుగా గుర్తించనుంది EPFO. వారి ఖాతాల్లో అప్పటి వరకు జమైన PFలో 75% వరకు సొమ్ముని వెనక్కి తీసుకునే వెసులుబాటును కల్పిస్తూ EPFO ట్రస్ట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ ట్రస్టీల బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కార్మిక శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన వారు 2 నెలల తర్వాత కానీ తన PF ఖాతా నుంచి 60% మాత్రమే వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంది. దీన్ని తాజాగా 1 నెలకు తగ్గించారు. PF సొమ్ముని వెనక్కి తీసుకున్న తర్వాత కూడా మళ్లీ ఉద్యోగంలో చేరాలి అనుకునేవారు తమ ఖాతాను రద్దు చేయకుండా కొనసాగించే అవకాశం కూడా కల్పించనున్నారు. షేర్లు ఎంచుకునేటప్పుడు ఏదో ఒక విషయాన్ని మాత్రమే చూసి ఎంచుకోవడం తగదు. ఇదే విషయం మన కథనాల్లో చెప్పుకుంటూనే ఉన్నాం. ఒక కంపెనీ ఆదాయం బాగానే ప్రకటించినా అయితే ఉద్యోగుల జీతాల ఖర్చులు, ముడి పదార్థాల రేట్లలో పెరుగుదల వంటి అంశాలతో నికర లాభం తగ్గొచ్చు. నిర్వహణ ఆదాయం తగ్గినా మార్జిన్లు పెరగటంతో నికర లాభం పెరగొచ్చు. దీర్ఘకాలికంగా పెట్టుబడి కోసం కొంటున్నప్పుడు అనేక అంశాలు చూసి ఎంపిక చేసిన 5 కంపెనీలను ఇప్పుడు చూద్దాం. ఎకనామిక్ టైమ్స్ 2550 కంపెనీలని అనేక అంశాల ఆధారంగా పరిశోధించినప్పుడు కొన్ని స్టాక్స్ ఆకర్షణీయంగా కనిపించాయని చెప్తోంది. వాటిలో 500 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే తక్కువ ఉన్న కంపెనీలను తొలగించి చూడగా వడ్డీ వ్యయాలు తగ్గుతూ వస్తున్న 5 సంస్థల్ని ఎంపిక చేశారు. వాటిలో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, నెట్ ప్రాఫిట్ మార్జిన్ అంశాలు మరీ అట్రాక్టివ్గా అనిపిస్తాయి. వాటిలో మొదటిది హిందూ యూనిలీవర్. దేశంలోనే అతిపెద్ద FMCG కంపెనీ అయిన హిందుస్థాన్ యూనిలీవర్ జేపీ మోర్గాన్ రీసెర్చ్ ప్రకారం రానున్న కాలంలో కూడా అమ్మకాల్లో వృద్ధితో పాటు ఇదే రంగంలోని ఇతర సంస్థలపై పైచేయి సాధిస్తుంది. ఖర్చు తగ్గించుకోవడంలో అవలంబిస్తోన్న మార్గాలు మార్జిన్స్ని ఇంకా పెంచడంతో పాటు జీఎస్టీ వలన మరింత ప్రయోజనం పొందుతుందని అంచనా. 2018లో ఏటికేడాది ప్రాతిపదికన 19.5% లాభాలు పంచింది HUL. అనలిస్టులు చెప్తోన్న 2వ స్టాక్ మ్యూజిక్ బ్రాడ్కాస్ట్. దేశంలో 39 ఫ్రీక్వెన్సీల్లో FM రేడియో సర్వీసులు అందిస్తున్న రేడియో సిటీ అసెట్ లైట్ మోడల్ కావడంతో 2017-18, 2019-20 వరకు క్యాష్ ఫ్లో అందుబాటులోకి వస్తుందని అంచనా. ప్రాంతీయంగా ప్రకటనలు తెచ్చుకోవడంలో వృద్ధి కనబరుస్తూ ఉండడంతో మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ లాభాలు పెరుగుతాయని అంబిట్ క్యాపిటల్ నివేదికలో పొందుపరుచుతోంది. అయితే జనవరి నుంచి చూస్తే స్టాక్ 15% నష్టపోయింది. డ్రగ్ ఇంటర్మీడియట్స్, క్లినికల్ బయోఫార్మా ఉత్పత్తులు తయారు చేసే సువెన్ లైఫ్ సైన్సెస్ అంతర్జాతీయంగా పరిశోధన రంగంలో పెరుగుతున్న డిమాండ్ని అందిపుచ్చుకోనుందని చెప్తున్నారు. MK గ్లోబల్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం అంతర్జాతీయంగా క్లినికల్ ఉత్పత్తులు ఒక దశకు చేరుకున్న నేపథ్యంలో సువెన్ లైఫ్ సైన్సెస్ సొమ్ము చేసుకోనుంది. గతేడాది కాలంలో 12% లాభం పంచింది సువెన్ లైఫ్ సైన్సెస్. ఇది మన హైదరాబాదీ కంపెనీనే కావడం గమనార్హం. ఇక ఆన్లైన్ ట్రేడింగ్ చేసే మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ రానున్న కాలంలో MCX రెగ్యులేటరీ సంస్కరణల్ని అందిపుచ్చుకుని మంచి లాభాలు అందిస్తుందని HDFC సెక్యూరిటీస్ చెప్తోంది. అందుబాటులో కావలసినంత క్యాష్ ఉండడంతో మార్కెట్ లీడర్గా ఈ మల్టీ కమోడిటీ ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీ ఆదాయం పొందుతోంది. ఏడాది కాలంగా చూస్తే MCX షేర్ ధర 14% నష్టపోయింది. ఇక కృత్రిమ తోలు తయారీ, ఫోమ్ లెదర్, ఇతర లెదర్ ఉత్పత్తులు విక్రయాలు చేసే మయూర్ యూనిక్ క్యూటర్స్ ఈ రంగంలో మంచి వాటా ఆక్రమించి ఉంది. ఆనందరాఠీ సెక్యూరిటీస్ అంచనా ప్రకారం ప్రస్తుత సంవత్సరం, రానున్న 2 ఏళ్లు కూడా నికర లాభంలో 20% వృద్ధి నమోదు చేస్తుంది. ఆటో, ఫుట్వేర్ ఎగుమతులు వృద్ధి చెందే కొద్దీ కంపెనీ ఆదాయం కూడా పెరుగుతుందని అంటున్నారు.
జనవరి నుంచి చూస్తే ఈ షేర్ ధర దాదాపు 10% నష్టపోయింది. బిజినెస్ వీకెండ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. కార్యాలయాల ప్రదేశాలను పంచుకునే కాన్సెప్ట్తో ఏర్పాటైన ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ తమ సంస్థ విస్తరణపై దృష్టి పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్లో 4 సెంటర్లు ఉండగా ఇంకో 2 సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. ఆ సంస్థ ఫౌండర్ కమ్ సీఈఓ అమిత్ రమణి, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుమిత్ లకాని ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. 2019 మార్చి నాటికి ఒక్క హైదరాబాద్లోనే తమ సీట్ల సంఖ్యని 10,000కి చేర్చడం లక్ష్యంగా చెప్పారు వారు. Hi, my name is Amit Ramani. I'm the founder and CEO of Office. Office is in the business of providing co-working spaces across India. We are the largest in India today with 25,000 seats across 9 cities and across 55 centers. We are obviously already in Hyderabad, and our current plans are to expand exponentially in Hyderabad. We started the Hyderabad journey about 2 years ago. Today we operate about 2,000 seats across 4 centers. We are here to announce the expansion into Raidurg and additional centers at Hi-Tech City, which will take our total seat capacity in the next 60 to 90 days to close to about 5,000 seats. When we started about 3 to 4 years back, there were almost about 5 players, and in total would be about 7 to 8 centers. Right now there are about 200 to 300 players, and the number of centers would be more than 400 or 500. So it's interesting that the kind of growth this segment has taken. Co-working has become a mainstream commercial real estate around. Now, just to take an example, let's say it take about 5 to 7 years from black and yellow taxis to migrate to Ola and Uber. It took people about 5 to 7 years. With respect to co-working spaces, for SMEs and mid-sized corporates, they are just taking about 3 years. Our growth in the last 3 years, we have become India's largest co-working player with about 55 centers and 25,000 seats, very clearly testifies that as well. కొద్దికాలంగా స్టాక్ మార్కెట్లో పవర్ సెక్టర్ షేర్లను కొనుగోలు చేయొచ్చని సూచనలు వినిపిస్తున్నాయి. అలా పవర్ సెక్టర్తో పాటు రక్షణ రంగంలో ఉన్న క్యాపిటల్ గుడ్ కంపెనీ, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, మరి ఈ సంస్థ ప్రతికూలతలు అనుకూలతల గురించి తెలుసుకుందాం. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఎల్ అమ్మకాల్లో కొంతకాలంగా పెద్దగా కదలిక లేకుండా పోయింది. దీనికి కారణం ఆర్డర్లు తక్కువగా రావడం, ఉన్న కస్టమర్స్ నుంచి పేమెంట్లు సకాలంలో అందకపోవడంగా తెలుస్తోంది. జనవరి నుంచి చూస్తే షేరు ధర 23% పైగా నష్టపోయింది. ప్రైస్ ఎర్నింగ్స్ దాదాపు 14 రెట్లు పతనమైంది. గమనించాల్సింది ఏంటంటే, నడుస్తున్న ఈ ఆర్థిక సంవత్సరంలో బీహెచ్ఎల్కి ఆర్డర్లు 71% పెరిగాయి. అయినా కూడా మార్కెట్లని ఈ అంశం మెప్పించలేకపోయింది. ఇక్కడ అనలిస్టులను ఆకర్షిస్తున్న అంశం ఏంటంటే, 10 ఏళ్ల నాటి వాల్యుయేషన్ కంటే తక్కువగా ఉండడం, పాత ప్లాంట్లను పునరుద్ధరించడం, పర్యావరణ అనుకూలంగా పాలసీలు మార్చడం వంటి అంశాలు బీహెచ్ఎల్ని కొనుగోలుకు అర్హమైన కంపెనీగా మారుస్తోంది. దీంతో బెల్కొచ్చే ఆర్డర్లు పెరిగి 40,000 నుంచి 50,000 కోట్ల వరకు ఆదాయం ఆర్జించే సంస్థగా ఆవిర్భవిస్తుందని కొందరి అంచనా.
అలానే రైల్వే ప్రాజెక్టుల్లో పాలు పంచుకోవడం కూడా బీహెచ్ఎల్ ఆదాయానికి జోడింపుగానే చెప్తున్నారు. నోమురా కంపెనీ జూన్ 19 ఇచ్చిన నివేదికలో ఈ షేరును తగ్గించుకోవడం అనే రికమెండేషన్ నుంచి న్యూట్రల్గా మార్చడం గమనించాలి. పవర్ సెక్టార్లో బీహెచ్ఎల్కున్న పరిమితులను కూడా పరిగణించాల్సి ఉంటుంది. ఉన్న పవర్ ప్లాంట్ల ఉత్పత్తిలో వినియోగ సామర్థ్యం లేమి, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ బలహీనతలు లాభదాయకతను దెబ్బతీసే రిస్క్ ఉందంటారు. విద్యుత్ రంగంలో వస్తున్న సంస్కరణలు కూడా ఓ మైనస్ పాయింట్గా అనలిస్టులు చెప్తున్నారు. అలానే ఇచ్చిన అప్పులని రాబట్టుకోలేకపోవడం కూడా పెద్ద ప్రతికూలత. ఇది బీహెచ్ఎల్ విషయంలో 81% ఉండడం గుర్తుంచుకోవాలి. ఈ పరిస్థితి ఇప్పట్లో మారే సూచనలు లేవంటారు. అసలు ఇదే బీహెచ్ఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోవడానికి కారణం. ఉద్యోగుల వ్యయభారం పెరగడం కూడా కంపెనీ లాభానికి చిల్లు పెట్టేదే. ఈ రిస్కులన్నీ తెలుసుకుని బీహెచ్ఎల్ కొనుగోలు చేయాలని అంతిమంగా అనలిస్టులు సూచిస్తున్నారు. స్పోర్ట్స్ లవర్స్ లో ఇప్పుడు ఫీఫా ఫీవర్ కనిపిస్తా ఉంది. అయితే ఆటను ఆలంబనగా చేసుకుని రెండు షేర్లు బాగా సొమ్ము చేసుకుంటున్నాయి. అవేంటో తెలుసా? ఫిఫా వరల్డ్ కప్ ఫీవర్ ప్రపంచాన్ని చుట్టేస్తుంటే స్టాక్ మార్కెట్లోని కొన్ని కంపెనీలు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. వాటిలో జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ ముందుంది. ఏప్రిల్ నుంచి చూస్తే ఈ స్టాక్ 19% పెరిగింది. జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ని ట్రాక్ చేస్తున్న 32 మంది అనలిస్టులలో 70% మంది ఈ స్టాక్ని కొనుగోలు చేయాల్సిందిగా రికమెండ్ చేయడం విశేషం. పిఆర్బి సెక్యూరిటీస్కి చెందిన రాజేంద్ర వాధేర్ అభిప్రాయం ప్రకారం ఐపీఎల్ ఆ తర్వాత ఫిఫా వరల్డ్ కప్ సీజన్ పిజ్జా, ఆల్కహాలిక్ బెవరేజెస్ కంపెనీలకు మంచి బూస్ట్ ఇస్తోంది. ఎక్కువ ఆదాయం తెచ్చుకుంటున్న యూత్ చాలామంది ఈ ఆటలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మధ్యలో సోషల్ డ్రింకింగ్ అనేది ఒక హాబీగా మారడంతో ఆ అవకాశాలను పిజ్జా, బీర్ కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఒట్టిగా కూర్చొని ఆటలు చూడటం కంటే మధ్యలో కొద్దిగా మంచింగ్ ఉంటే ఆ మజానే వేరనే యూత్ ఈ కంపెనీలకు వరంగా మారనడంలో సందేహం లేదు. ఈక్విరస్ సెక్యూరిటీస్ తాజాగా జూబ్లెంట్ ఫుడ్స్ షేరును తమ పోర్ట్ఫోలియోల్లో కంటిన్యూ చేస్తున్న వారు ఇంకాస్త కొనుగోలు చేయవచ్చంటూ చెప్పింది. అలానే 3034 రూపాయల వరకు పెరగవచ్చంటూ టార్గెట్ ధరని కూడా అంతకుముందు ఇచ్చిన రేట్ని 11% పెంచింది. స్పోర్ట్స్ సీజన్ ఇంకా పీక్కి చేరలేదని ఈక్విరస్ అభిప్రాయపడుతోంది. ఫైనల్ దశకి చేరే కొద్దీ పిజ్జా ఆర్డర్లు ఇంకా పెరుగుతాయంటోంది. ఇక ముందు చెప్పుకున్న బీర్ కంపెనీల్లో యునైటెడ్ బ్రూవరీస్ షేరు ఏప్రిల్ నుంచి చూస్తే 25% పెరిగింది. జూన్ 12న ఆల్ టైమ్ హైరేట్ని కూడా తాకింది. కాబట్టి ఈ స్టాక్పై ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఒక కన్నేసి ఉంచితే మంచి లాభం అందుకోవచ్చని అనలిస్టులు సూచిస్తున్నారు. ఏపీలో సినిమానే రంగం వెసులుకునేందుకు ఏర్పాటైన విశాఖ ఎఫ్ఎన్సిసి అనేక కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే రొటీన్కి భిన్నంగా వినోదానికి తోడు ఆధ్యాత్మిక రంగానికి చేయితనిస్తూ సంకీర్తన్ ఫెస్టివల్ నిర్వహించింది. ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా ఇలా డివైన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ని ప్రోత్సహించేందుకు విశాఖ ఎఫ్ఎన్సిసిని పలువురు ప్రశంసించారు. విశాఖపట్నం ది మోస్ట్ హ్యాహెనింగ్ సిటీగా ఆంధ్రప్రదేశ్లో చెప్తుంటారు. అమరావతితో పాటు సినిమా ఇండస్ట్రీ వేళ్లూనుకోవాలంటే అది ఇక్కడే సాధ్యపడుతుందంటారు. ఆ లక్ష్యంతోనే విశాఖ ఎఫ్ఎన్సీసీ కూడా పలు కార్యక్రమాలు చేపడుతుంది. సినిమా, టీవీ రంగానికి చెందిన పలు షూటింగ్స్ ఇక్కడే జరిగేందుకు తనవంతు తోడ్పాటు అందిస్తోంది. అయితే ఎప్పుడూ వినోదమే కాకుండా ఆధ్యాత్మిక పరమైన అంశాలకు కూడా తన సహాయం చేస్తోంది విశాఖ ఎఫ్ఎన్సిసి. అందులో భాగంగానే ఎఫ్ఎన్సిసి ప్రాంగణంలోని హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో సంకీర్తన ఉత్సవం జరిపింది. ఈ ఉత్సవంలో శ్రీకృష్ణుడికి అభిషేకం, అనంతరం తెప్పోత్సవం నిర్వహించారు. మనమందరూ కూడా అజ్ఞానంలో మనకు తెలీదు ఏ కర్మ పాపము, ఏ కర్మ పుణ్యం కర్మం తెలియకుండా మనమందరూ కూడా ఈ భవరోగంలో చిగులుకున్నాం. ఈ భవరోగం నుంచి బయటికి రావాలి 3 తాపత్రయాలు త్రిగుణాత్మం నుంచి బయటికి రావాలి. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక, జన్మ మృత్యు జరా వ్యాధి వీటి నుంచి అతీతంగా వెళ్ళాలి. ఎందుకంటే నేను ఒక శాశ్వత జీవుణ్ణి, కానీ చావు అనేది ఉంది, ఎప్పుడు వెంటాడుతుంది, భయం భయంగా తిరుగుతుంటాను. ఏ వ్యాధి నన్ను ఎప్పుడు అంటుకుంటుందో చేతులు 10 సార్లు కడుక్కుంటాం, తినే ముందు ఒకసారి, తినిన తర్వాత ఒకసారి, ఎందుకంటే భయము రోగం అంటుకుంటుందేమో అని. అలాగా ప్రతి క్షణము మనకి భయం అనేది ఉంది.
యాక్చువల్లీ ఆత్మకి ఏ భయము లేదు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక, ఆత్మని ఎవరు కట్ చేయలేరు, ఆత్మని ఎవరు కాల్చలేరు, కానీ ఆత్మకి ఇవన్నీ భయము. సంకీర్తన్ ఫెస్టివల్కి హాజరైన భక్తులు హరే కృష్ణ సమాజ సభ్యులను కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు విశాఖ ఎఫ్ఎన్సీసీను అభినందించారు. సో వ్యూయర్స్, ఇవి ఎపిసోడ్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 5.